ఏస్పేటలో డ్రైనేజీ కాలువల పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తామని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రంగప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులు, ఏస్పేట సర్పంచ్ భర్త జిలానీ బాషా, స్థానిక అధికారులతో కలిసి ఆక్రమణలను తొలగించిన విధులను పరిశీలించారు. ఈ సందర్భంగా రంగప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆదేశాల మేరకు ఏస్పేటలో డ్రైనేజీ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన 60 లక్షల రూపాయల నిధులను ఏస్పేట డ్రైనేజీ కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి క్లియరెన్స్ వచ్చిందని, పనులు ప్రారంభించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ఆక్రమణ తొలగించుకుని నెలలు తరబడి గడుస్తున్నా ఇంతవరకు ఉన్నతాధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని మా బాధలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల నిర్మాణానికి తరచూ సర్వేలకే అధికారులు పరిమితమయ్యారని, ఇప్పటికైనా ఖచ్చితంగా పనుల్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలపాలన్నారు. హిందువులు కూడా నాకు తెలిసి అదరస్య అదరస్తమ్మ అని చెప్పి పేర్లు పెట్టుకుంటారు. నేను ఈ ప్రాంతంలో తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ అన్ని మతాలు అందరూ ఉన్నారు. మత సామరస్యానికి ప్రతీక కాబట్టి ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు శాశ్వత ప్రాతిపదికన ఓపెన్ డ్రైన్స్ కడితే మళ్ళా దానికి క్లీనింగ్ ప్రాబ్లమ్, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా శాశ్వత ప్రాతిపదికన చేయాలనే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఈ మిమ్మల్ని ఈ గ్రామస్తులు కూడా అందరిని పిలిచి మమ్మల్ని పిలిపించి మీటింగ్ పెట్టేసి యూజీడీ కింద అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డిజైన్ చేయమని చెప్పి చెప్పారు. ఆ విధంగా యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డిజైన్ చేసి ఎన్ఆర్జీఎస్ కింద 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించాము. అవి శాంక్షన్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత వర్క్ ఈరోజు మేము వర్క్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా ఎక్కడ ఎగ్జిట్ పాయింట్ పెట్టాలా ఎట్లా అనే దానికోసం వచ్చాము. ఇవన్నీ చెప్పి అతి త్వరలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో ఈ పనిని ప్రారంభిస్తాము. శాశ్వత ప్రాతిపదికన మీదట మీకు బయట ఎక్కడ మురికి అనేది ఏమి కనపడదు, దోమలు కానీ ఈగలు కానీ ఏమి ఉండవు. ఆ విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకున్నాం. మెయింటెనెన్స్ ఫ్రీగా ఇప్పుడు ఓపెన్ డ్రైన్స్ కట్టేసి వెళ్ళొచ్చు. ఓపెన్ డ్రైన్స్ కడితే మళ్ళీ ఇప్పుడే మీరు అడిగారు ఉన్న డ్రైన్లు అయినా క్లీన్ చేయొచ్చు కదా అని. ఉన్న డ్రైన్లు క్లీన్ చేసేదానికి మళ్ళీ అది పంచాయతీ కింద, అది గ్రామ పంచాయతీ కింద వస్తుంది. ఉన్న డ్రైన్స్ క్లీన్ చేసేసి మేము టెక్నికల్గా సపోర్ట్ చేసినా మేము ఎలా చేయాలని చెప్పి చెప్పగలిగే వాళ్ళమే, కానీ నిధులు మంజూరు చేసే అధికారం మాకుండదు. అందుకని చెప్పి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు గారు ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డిజైన్ చేపించి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే కావాలా అని చెప్పి సార్ పట్టుబెట్టారు. ఆ విధంగానే మంజూరు చేపించు కూడా అతి త్వరలో దీన్ని గ్రౌండ్ చేసి కంప్లీట్ చేసి మీకు మీ గ్రామానికి శాసనసభ్యుల ద్వారా అంకితం చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ డ్రైన్స్ వచ్చేసి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి వచ్చేసి మన ఎమ్మెల్యే గారు దృష్టికి వస్తే దానికి వచ్చేసి మనకు వచ్చేసి మండలం 60 లక్షలు వచ్చేసి మనకు వచ్చేసి ఎన్ఆర్జీఎస్ కింద తీసుకోమని చెప్పి పెట్టారు. వాళ్ళకి మొత్తం మీద టోటల్ గ్రాంట్ మండలంలో ప్రాబ్లం అడిగా ఉంది కాబట్టి ఈ 6 లాక్స్ తీసుకొని ఈ మొత్తం వాటర్ వచ్చేసి డ్రైన్ అయిపోయి వచ్చేసి మనకు వచ్చేసి ఎగ్జిట్ చేసి ఇక్కడ వచ్చేసి డ్రైన్ వాటర్ కానీ రేపు వర్షాలు వచ్చినా కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా దానికి ఈ వర్క్ వచ్చేసి సర్వే చేసి ఇమ్మీడియట్లీ ఎన్ఆర్జీఎస్లో వర్క్ టేకప్ చేయడానికి విజిట్ చేసి ఇన్స్పెక్షన్కు నేను మా ఈ గారు, డి గారు, ఏ గారు వచ్చి చూసాము. త్వరలో వచ్చేసి వీటిని వచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. 1 మంత్లో వచ్చేసి మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికే చాలా కాలం అయింది కదా సార్.